కొన్ని దుఃఖాలు ఒక్కోసారి మంచి చేస్తాయి, కొన్ని చెడు ఘటనలు విడిగా ఉన్న వారిని ఒక్కటిగా కలుపుతాయి. ఇన్నాళ్ళు దూరం అనుకున్న వారిని ఆ అన్న ఏ లోకంలో ఉన్నా అలా దగ్గర చేశాడు. రక్తబంధం పేగుబంధం ఎప్పటికీ వేరు కాదన్నది తరతరాలుగా రుజువు అవుతున్న సత్యమే. విషయానికి వస్తే ఆ బాబాయ్ అబ్బాయి ఇప్పుడు ఒకటైపోయారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందమూరి హరికృష్ణ దుర్మరణం తర్వాత మళ్ళీ ఆ కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్లోకి వచ్చింది. చాలా తర్వాత కలిసింది. తెలుగుదేశం రాజకీయాలు కుటుంబాలపైన కూడా పడి నందమూరి వారసులైన హరికృష్ణ బాలకృష్ణల మధ్యన కూడా సరైన రిలేషన్ లేవన్న టాక్ ఆ మధ్యన బాగానే వినిపించేది. దానికి తగినట్లుగా సినిమా ఫంక్షన్లలోనూ బాబాయి బాలయ్య అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్లు ఒక్కటిగా కనిపించిన సీన్లు కూడా లేవు. ఈ మధ్యన తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ ముహూర్తం షాట్కి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదని టాక్ నడిచింది. జూనియర్ సైతం తాను ఆ సినిమాలో వేషం వేయడం లేదని ఓపెన్గానే చెప్పేశాడు. ఇదిలా ఉండగా సడన్గా హరికృష్ణ దుర్మరణం పాలయ్యారు. దాంతో మళ్ళీ ఆ ఫ్యామిలీ ఒక్కటిగా కనిపిస్తోంది. అయితే తాజాగా అన్న హరికృష్ణ నివాసమైన మెహదీపట్నంలో బాలయ్య తన అన్నగారి కొడుకులు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్లతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేయడాన్ని వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెడితే అది ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ దీన్ని చూసి బాబాయ్ అబ్బాయిలు కలిసిపోవాలని గట్టిగా కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో బాలకృష్ణ ఎన్టీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరికీ చెప్పని విషయాన్ని ఒకటి బయట పెడతానని మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తన అన్న హరికృష్ణ కొడుకు కాదని తండ్రి పోయిన బాధలో ఉన్న ఎన్టీఆర్పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశాడని తెలుస్తోంది. అయితే హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్న ఈ తరుణంలో బాలకృష్ణ ఎన్టీఆర్ను ఉద్దేశించి ఎందుకు ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారన్న వివరాల్లోకి వెళితే అక్కడ అందరికీ దొరికిన సమాధానం ఒక్కటే. బాలకృష్ణ ఎన్టీఆర్ను తన అన్న హరికృష్ణ కొడుకులా కాకుండా ఇప్పటి నుండి తన సొంత కొడుకులా చూసుకుంటానని చెప్తూ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములకు వెన్నుదన్నుగా నిలుస్తూ వారికి తండ్రి లేని లోటు తీర్చడమే తన లక్ష్యమని, అందుకే ఇప్పటి నుండి ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు తనకు అన్న కొడుకులు కాదని, తన కొడుకుల కంటే ఎక్కువని నందమూరి బాలకృష్ణ తన మనసులో మాటను బయట పెట్టడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.